సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల దీక్ష విషయమై మాట్లాడుతూ కేవలం 488 మంది ప్రయోజనాల కోసం 106,000 ఎకరాలకు సాగునీరు అందించే గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకోవడం భావ్యం కాదన్నారు. అది ఆల్రెడీ వాళ్ళ 8 లక్షల ప్యాకేజీలో ఉన్నది. ఐఏవై హౌసెస్ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ లేదు, ఐఏవై హౌసెస్ ఉన్నాయి ఆల్రెడీ. అయినా కానీ నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో, గౌరవ మంత్రి హరీష్ రావు గారితో మాట్లాడుకొని నాకు వచ్చే కోటాలో వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తా అని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఏం అనుమానం లేదు. కేవలం 488 మంది కోసం 106,000 ఎకరాలకు సాగే నీరు, మరి వాళ్ళ వాళ్ళు ప్రాజెక్ట్ కాకుండా టెంట్ వేసిండు అంటే దాని అర్థమైంది. ఇది పొలిటికల్ గెయిన్ కేసమా? పొలిటికల్ ఒక వాళ్ళ వాళ్ళ ఈ ప్రాజెక్ట్ కాకుండా ఉండటానికా, లేకపోతే నిజంగానే వాళ్ళకి న్యాయం చేస్తాను కా, పిల్లలకు న్యాయం చేస్తాను కా? అయినా ఇవాళ మాట్లాడటం ఎవరైనా కానీ న్యాయం చేసే పరిస్థితి ఉన్నదా? న్యాయం చేసే పరిస్థితి వాళ్ళకి లేదు. ఏం న్యాయం చేయాలన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రి హరీష్ రావు గారు, ఇటు నేను యాజ్ ఎ ఎమ్మెల్యే లేక మాకు బాధ్యత ఉంది తప్ప వాళ్ళకి ఎవరికి బాధ్యత లేదు. కాబట్టి నేను అందరు కూడా కోరేది ఏంటంటే, ప్రత్యేకంగా ఆ టెంట్ కింద కూర్చున్న నిర్వాసితులకు కోరేది ఏంటంటే, మీరు దయచేసి అవన్నీ కొట్టి మీకు పైసలు పంపిస్తున్న మొత్తం వివరాలు మా దగ్గర ఉన్నాయి, మరి మేము కూడా రాజకీయంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మేము ఒకటే మిమ్మల్ని కోరేది ఒకటే, ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా యాజ్ ఎ ఎమ్మెల్యే నేను మీకు కావాల్సినది కూడా చేసుకుంటూ వచ్చిన. మీరు 15 లక్షల రూపాయలు కావాలంటే 15 లక్షల రూపాయలు ఇప్పించినాం, 8 లక్షల ప్యాకేజీ కావాలంటే 8 లక్షల ప్యాకేజీ ఇప్పించినాం. మీకు ఏ విధంగా మీకు మీరు ఇక్కడ నిర్వాసితులు అయి బయట ఇళ్ళు కట్టుకుంటున్నారో, అక్కడ కరెంటు కావాలన్నా, రోడ్డు కావాలన్నా, ఏ సదుపాయం కావాలన్నా కానీ నేను ఇప్పించినాం. మీరు ఇంకొక 2-3 రోజులు ఈ సంక్రాంతి లోపల కనుక మీరు టెంట్ తీయకపోతే మేము చేసే ప్రయత్నం కూడా ఏముండదని మీకు తెలియజేస్తున్నాను. ఇక ఫర్దర్ కూడా నేను చెప్తున్నా, మీరు ఈ 16 తారీఖు రోజు మీ టెంట్ మీ దుకాణం బంద్ చేయకపోతే ఇక మీరు మేము చేసే యాక్షన్ తప్పకుండా మేము చేస్తాము. ఏదైతే పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, వయసు ఉన్న వాళ్ళకి ఏదైతే మేము ఇవ్వాలనుకుంటున్నామో అది కూడా మేము ఫర్దర్గా మాట్లాడేది లేదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. ఈ విధంగా ధరలన్నీ కూడా, ఫెర్టిలైజర్ ధరలన్నీ కూడా, ఎరువుల ధరలన్నీ కూడా పెంచడం జరిగింది. పెస్టిసైడ్స్ ధరలు కూడా 50% పెంచడం జరిగింది. మరి ఒక రైతుకు నిజంగానే అతను పండించిన పంట అమ్మే పరిస్థితి వచ్చినప్పుడు మరి అట్లా ధరలు ఎట్లయితే పెరిగినాయో అదేవిధంగా 50% కూడా క్వింటాల్కి పెరగాలి కదా, మరి అది పెరగలేదు. ఒక్కసారి మనం కనుక చూసుకుంటే 2014 లోపల ఒక క్వింటాల్ వడ్లకు 1450 రూపాయలు ఎంఆర్పి ఉండదు ఉంటే, ఇప్పుడు కనుక చూసుకుంటే కేవలం 1960 రూపాయలు మాత్రమే ఎంఆర్పి ఉన్నది. మరి ఇదేమో పెరగలేదు, అదేమో విపరీతంగా 50% కన్నా ఎక్కువ పెరిగింది అంటే రైతులకు నష్టం చేస్తున్నా లాభం చేస్తున్నాడు ఒకసారి మనం విచారించాలి. ఇవాళ ఏ భూమి దున్నా కానీ ట్రాక్టర్తోనే దున్నుతున్నాం మనం. ట్రాక్టర్ వాడేది డీజిల్, డీజిల్ కనుక ఒకసారి మనం వ్యత్యాసం చూసుకున్నామంటే 2014 అంతకన్నా ముందు చూసుకున్నామంటే 50 రూపాయల లోపల 1 లీటర్ డీజిల్ ధర ఉండేది. ఇవాళ డీజిల్ ధర 96 రూపాయలకు డీజిల్ ధర రావడం జరిగింది. అదే కాకుండా కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఒక ప్రతి ఒక్క వ్యక్తి తన ఇంటి ఖర్చు కింద చూసుకుంటే ఇవాళ జిఎస్టీ అని చెప్పి 18%, 12%, 12%, 12%, 7% అంటే ఏది ముట్టుకున్నా కానీ తప్పకుండా ట్యాక్స్ చెల్లించి ముట్టుకునేటట్టు ప్రతి ఒక్క ధరను పెంచుకొని ధరలు ఎక్కువ తక్కువ బాగా పెరిగి రైతులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ అందుబాటులో లేని పరిస్థితుల్లో పడి ఇవాళ తీసుకొస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని చెప్పుకోవడం మనం గమనించాలి. మేము ఒకటే కోరుతున్నాం, మీరేమైనా కానీ మేము ప్రజలకు మేలు చేస్తున్నాం, వ్యవసాయదారుల ఆర్థిక పరిస్థితి డబుల్ కావాలని చెప్పి మీరు మాట్లాడిన మాటలు మరి ఎక్కడ పోయినాయి? వెంటనే బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పక్షాన, హుస్నాబాద్ నియోజకవర్గ పక్షాన.